ఢిల్లీ మెట్రో దూసుకుపోతోంది. బెంగళూరు మెట్రో అండర్ గ్రౌండ్ లో కూడా పరుగులు పెడుతోంది. నిన్నగాక మొన్న శంకుస్థాపన చేసుకున్న కోచి మెట్రో కూడా పట్టాలెక్కేసింది. ఇక మనం మెట్రో ఎక్కేటప్పుడు, హైదరాబాద్ల కల తీరేటప్పుడు, భాగ్యనగరంలో ఇలా ఉంటే విశాఖ మెట్రో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటికి పూర్తవుతుంది? విజయవాడలో మెట్రో రాకపోతే దాని స్థానంలో ఎలాంటి రవాణా వ్యవస్థ రాబోతోంది? మెట్రో అంటే అదో మజా. ట్రాఫిక్ కష్టాలు ఉండవు, కాలుష్యం ఉండదు. వర్షం పడినా ఎండలు దంచినా అనుకున్న టైంకి అనుకున్నట్టు మనల్ని స్టేషన్లో దించేస్తుంది. దీంతో మెట్రో అనగానే ప్రయాణికుల్లో అదో ఉత్సాహం. ప్రజలు ఎలా భావిస్తున్నారో ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. కొంచెం పెద్ద సిటీలన్నీ మెట్రో వైపు అడుగులు వేస్తున్నాయి. కేరళలోని కోచీలో మెట్రో పరుగులు పెట్టింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా మెట్రోని ప్రారంభించారు. కాసేపు మెట్రోలో ప్రయాణించి థ్రిల్ ఫీల్ అయ్యారు ప్రధాని. 2013లో కోచి మెట్రోకి శంకుస్థాపన జరిగింది. 13.5 కిలోమీటర్ల మెట్రోని 5,180 కోట్ల వ్యయంతో కేవలం 45 నెలల్లోనే పూర్తి చేశారు. ఇక బెంగళూరు మెట్రో మొదటి దశ గతంలోనే ప్రారంభమైంది. 12 కిలోమీటర్ల పెండింగ్ ను కూడా పూర్తి చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. దీంతో 42 కిలోమీటర్ల మొదటి దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. ఇక రెండో దశ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాదిలోనే రెండో దశ మెట్రో పరుగులు పెడుతుందని ధీమాగా ఉన్నారు. అత్యంత భారీగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 2012 జూన్లో ప్రారంభమైన మొదటి దశ పనులు 7 జూన్ నాటికి పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ మొదటి దశలోని 72 కిలోమీటర్లకు సంబంధించి ఓల్డ్ సిటీలో 6 కిలోమీటర్ల మేర అసలు పునాదులే పడలేదు. చాలా చోట్ల పనులు కొనసాగుతుండగా నాగోల్ మెట్టు కూడా మియాపూర్ ఎస్ఆర్ నగర్ రూట్లో మాత్రం అంతా రెడీ అయింది. పోనీ ఈ రూట్లో అయినా మెట్రో పరుగులు పెడితే బాగుంటుందని ఆశపడుతున్నారు నగరవాసులు. మొత్తం ఒకేసారి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో 2018 డిసెంబర్ నాటికి మొదటి దశ మెట్రోని పరుగులు పెట్టించాలని అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తీసుకొచ్చిన మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు గత 5 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా 3 ఏళ్లుగా రైల్ లైన్ల పేరుతో చెక్కర్లు కూడా కొడుతున్నాయి. కానీ నగరవాసులకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. కళ్ళ ముందే తిరుగుతున్న మెట్రో రైలు ఎక్కించుకోకపోవడంతో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటూ నగరవాసులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మన ముందే పనులు మొదలై ప్రారంభోత్సవాలు కూడా కొచ్చిన్ లాంటి తదితర ప్రాంతాల్లో మెట్రో రైలు జరుపుకుంటుంది. కానీ భాగ్యనగర మెట్రోకు మాత్రం మోక్షం కలగడం లేదు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటూ నగరవాసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో పరిస్థితిని చూస్తున్న విశాఖ వాసులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ మెట్రోకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే డిపిఆర్ సిద్ధమైనందున నెల రోజుల్లో టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. వైజాగ్ ఇస్ రెడీ ఫర్ సచ్ బిగ్ ప్రాజెక్ట్ కాదా అనేది డౌట్. ఇప్పటికే ట్రాఫిక్ కంజెస్ట్ అయిపోయింది ఫుల్ గా. ఫస్ట్ ట్రాఫిక్ ఈజ్ చేయాలి. ఈజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింక్ అబౌట్ మెట్రో ఆర్ వాట్ ఎవర్ అదర్ రైల్వేస్ అండర్ గ్రౌండ్ ఏది అనేది. రైట్ నౌ ఐ డోంట్ సజెస్ట్ ఇట్. వీఆర్ నాట్ రెడీ ఫర్ అనదర్ మేజర్ ట్రాఫిక్ హర్డల్. హైదరాబాద్ అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా గోల ఇప్పుడు చూసిన ట్రాఫిక్ జామ్స్ కాస్. ఐ డోంట్ నో వీఆర్ రెడీ. ఈ 10 ఇయర్స్ లో ఈ చేసి తర్వాత మెట్రో ప్రాజెక్ట్ ఇంకా పెరిగితే మెట్రో ప్రాజెక్ట్ చేయొచ్చు. కానీ పోను భోగాపురం విమానాశ్రయం స్టార్ట్ అయ్యి అప్పుడు చేస్తే అప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఒక బాగుంటది. ఇప్పుడు అనవసరం కదా అని మా. ఇవన్నీ ఓకే, మరి అమరావతి పరిస్థితి ఏంటి? అయితే అమరావతిలో మెట్రో అంత లాభదాయకం కాదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మెట్రో కంటే ఆర్థికంగా వెసులుబాటు ఉండే ఎలివేటెడ్ బస్ బెటర్ అనే ఆలోచనలో ఉంది. దీంతో ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి పెట్టారు అధికారులు. ఇది ఎప్పటికి తేలుతుందో, ప్రాజెక్టు పనులు ఎప్పుడు మొదలవుతాయో అన్న అనుమానంలో ఉన్నారు అమరావతి వాసులు. ఎలివేటెడ్ మెట్రో బదులుగా ఎలివేటెడ్ బస్ సిస్టానికి వెళ్తే లేటెస్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ పెట్టుకుని 2,500 కోట్ల అయిపోతుంది. 7,000 కోట్ల ఏమో మెట్రోకి అయితే 2,500 కోట్ల దీనికి అయిపోతుంది. సో సీఎం గారికి వచ్చిన ఐడియాని మనం ఇంకా ముందరకు తీసుకెళ్లి ఎలివేటెడ్ మెట్రో బస్ అనేది ఇండియాలో ఎక్కడ లేదు, అది ప్రవేశపెట్టి మార్గం చూపిస్తాం.
మొత్తానికి తెలుగు ప్రజలు మాత్రం మెట్రో కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఎప్పటికి నెరవేరుతాయో చూడాలి.